చెప్పేది ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళకి అలవాటైన విద్య ఏంటంటే మన ఆధారాలు లేని ఆరోపణలు చేస్తారు. దీనికి ఆధారాలు ఉండవు. ప్యాకేజ్ తీసుకున్నాను అంటారు, చూపించమనండి, చెప్పమనండి, ఎక్కడ ఏంటి ఎలా మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఒక్క నిమిషం పూర్తి చేయను. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే, సిఐడి వాళ్ళే, సిఐఎస్ఎల్ వాళ్ళే, ఎస్బి వాళ్ళే. నిరూపించమనండి అబ్బా, ఎందుకు గోళ? ఏం నిరూపించకుండా ఊకే మాట్లాడుతూ ఉంటే వినేదానికి ఎవరు సిద్ధంగా లేరు. మా మామగారు డైలాగ్ గుర్తొస్తుంది, భయం మా బయటపెట్టడం లేదు. ఎందుకు భయపడతామండి? ఏం తప్పు చేసామని భయపడతామండి? ఇక్కడ ఎందుకు భయపడాలి మేము? ఏం తప్పు చేశామని? తప్పు చేశాడు, దేవుడికి భయపడ్డాడు. ఎప్పుడు బయటికి రాని మహిళల గురించి ఎట్లా మాట్లాడతాం స్వామి? రాజకీయాలు ఎప్పుడన్నా మా అమ్మని చూసారా, బ్రహ్మని చూసారా? ఛాన్స్ ఇస్తే నన్ను రాజకీయాల నుంచి బయటికి లాక్కుని వెళ్ళే వాళ్ళు. వాళ్ళు రాజకీయాలకు ఎప్పుడు దూరంగా ఉన్నవాళ్ళు. అది ఇప్పుడు సార్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవ్వాల్సిన సమయం ఇది. సో దానికి చేయాల్సిన పోరాటం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా చేస్తుంది. అది మీరు కార్యకర్తలు అడితే బాగుంటుందమ్మా. నేను ఒక నిమిషం తెలుగుదేశం పార్టీ